కవి నింద చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ఒక్క వాల్మీకి మహర్షి తప్ప సుకవి శబ్ద వాచ్యుడు ఎవరున్నారండి? కుకవి నింద చేయవలసిన అవసరం లేదు, సుకవి శబ్ద వాచ్యుడు ఒక్క వాల్మీకి మహర్షియే అని ఈ పద్యం ద్వారా చెప్తున్నారు. చూద్దాం ఆ పద్యాన్ని, సుందరమైన పద్యాన్ని. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవి శబ్దవాచ్యుడింక కుకవి నింద అప్రశస్త పథంబుగానవుట చేసి మునిరుణంబు తీర్ప ఈ కావ్యము రచింతో మునిరుణంబు తీర్పని కావ్యమును రచింతో అంటున్నారు. మరొకసారి ఆ పద్యాన్ని చూద్దాము. ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవి శబ్దవాచ్యుడు ఇంక కుకవి నింద అప్రశస్త పథంబుగానవుటం చేసి మునిరుణంబు తీర్ప ఈ కావ్యమును రచింతూ అంటున్నారు శ్రీ సత్యనారాయణ గారు.